కృత్రిమ మీద ఆధారిత టెక్నాలజీ చాట్ జీపీటీ రూపకర్త శామ్ ఆల్ట్మన్ ను ఏఐ సంస్థ తొలగించడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే విశ్వాసం కోల్పోయడంతో చాట్ జీపీటీ సృష్టికర్త ఓపెన్ ఏఐ తొలగించి టెక్ రంగానికి భారీ షాక్ ఇచ్చింది అయితే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంది మరో సంస్థ ప్రముఖ టెక్ కంపెనీ నుంచి ఆల్ట్మన్ కు పిలుపుచ్చింది ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ లోకి ఏఐ మాజీ సీఈఓని తీసుకోనున్నారు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదేళ్ల ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు మైక్రోసాఫ్ట్లో అధునాతన ఏఐ పరిశోధన బృందానికి శామ్ ఆల్ట్మన్ త్వరలో నాయకత్వం వహించబోతున్నారని వెల్లడించారు ఆల్ట్మన్తో కలిసి పనిచేయడానికి తామంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని వెల్లడించారు ఇదిలా ఉంటే ముప్పై ఎనిమిదేళ్ల ఆల్ట్మన్ చాట్ జీపీటీ విడుదలతో టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టించాడు మిసౌరీలో జన్మించిన స్టాన్ఫోర్డ్ డ్రాప్ అవుట్ అయిన ఆల్ట్మన్ గతేడాది విడుదల చేసిన చాట్ జీపీటీ అతడికి విపరీతమైన స్టార్డం తీసుకొచ్చింది తన ఆవిష్కరణతో మానవ మేధను మెట్టు ఎక్కించారు అద్భుతమైన నైపుణ్యాలున్న ఆల్ట్మన్ను ఓపెన్ ఓపెన్యాయ సీఈఓ పదవిలో నుంచి తొలగించడం రెండు రోజుల క్రితం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే మైక్రోసాఫ్ట్ ఆర్థిక సహకారం ఉన్న ఓపెన్ ని ఆల్ట్మన్ విశ్వసించకపోవడమే పదవి కోల్పోవడానికి కారణమని ఓపెన్యాయ పేర్కొంది శామ్ స్థానంలో తాత్కాలిక సీఈఓగా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మీరా మురాఠీకి బాధ్యతలు అప్పగించినట్టు తెలిపింది గత శుక్రవారం సమావేశమైన ఓపెన్ ఏఐ సంస్థ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది ఆల్ట్మన్ తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం లేదని స్థిరంగా నిష్కపటంగా ఉండడం లేదని పేర్కొంది బోర్డు చర్చల్లోనూ నిజాయితీగా ఉండడం లేదని సరైన సమాచారం పంచుకోవడం లేదని తెలిపింది ఓపెన్ ఏఐకి నాయకత్వం వహించే అతడి సామర్థ్యంపై బోర్డుకు నమ్మకం లేదని తీవ్ర ఆరోపణలు చేసింది అయితే ఓపెన్ఏఐ తనను తొలగించడంపై ఆల్ట్మన్ ఎక్స్ ద్వారా స్పందించారు ఓపెన్ఏఐలో పనిచేయడాన్ని తాను ఎంతో ఇష్టపడ్డానని వ్యక్తిగతంగా తనను మార్చేసిందని ప్రపంచాన్ని కూడా కొద్దిగా మార్చిందని పేర్కొన్నారు ప్రతిభావంతులైన వ్యక్తులతో కలిసి పనిచేయడాన్ని ఇష్టపడ్డానని తెలిపారు అయితే ఈ పరిస్థితుల నుంచి బయటపడుతూ మరో టెక్ దిగ్గజ కంపెనీలోకి ఆల్ట్మన్ అడుగు పెట్టబోతున్నారు అక్కడ మరిన్ని నూతన ఆవిష్కరణలు చేస్తాడో వేచి చూడాలి